आदोनी वार्ड सचिवालय सभ्युल उद्योग स्थानिक मुनपाल आवरण में धर्ना निर्वहित सचिवालय उद्योग रेग्युर् अक्टोबर रेल इरवे रेग्युर् पे स्केल अमल धर्ना निर्वहित मुनपल कमीशनर चैरम बोया शांत को विनती पत्रा अंदे अन एमआरओ आफी कार्यलाया की र्यी निर्वहित वेंकटलक्ष्मी गारी मेमरांडम समर्पार ఇంత దూరం వచ్చిన మీరే మిత్రులందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఒకప్పుడు నిరుద్యోగులుగా ఉన్నాము, ఎన్నో ఏందుగా మేము ఎదురు చూస్తాం గవర్నమెంట్ జాబ్స్ కోసము, ఎక్కడ మాకు అవకాశం లేదు. అలాంటప్పుడు మాకు ఒక జీవితంలో వెలుగు నింపిన దేవుడు అని చెప్తాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు. మా అందరికీ ఎంతోమంది నిరుద్యోగులకి జీవితం ఇచ్చినాడు ఆయన. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ అని మాకు ఇచ్చి ప్రజా సమస్యల్లో మమ్మల్ని ముందు ఉంచినాడు. ఎవరిని లేకున్నా మా మీద ఎంతో నమ్మకంతో ప్రజల మధ్యకి మేము వెళ్ళి ఎవరు ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ అని ప్రజల మధ్యకి కోవిడ్ టైంలో కానీ ఎప్పుడు దీవరాత్రులు అంటే మీరు చూసినట్లయితే సెకండ్ సాటర్డేలు సండేలు ఎప్పుడు మేము గవర్నమెంట్ సపోర్ట్గానే ఉన్నాము. ఈ రోజు కూడా మేము ఉన్నాము. ఎన్నో కొన్ని మధ్యలో శక్తులు అట్లా జగన్మోహన్ గారికి షాకు అని అట్లా తప్పుడు వార్తలు వస్తున్నాయి, అవన్నీ తప్పు, మేము అవన్నీ ఖండిస్తున్నాము. ఆదోని ఇవ్వాలి తరపున నేను చెప్పేది ఏమంటే వీఆర్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్. మా చివరి ఊపరి ఉన్నంత వరకు మేము గవర్నమెంట్ కోసమే పనిచేస్తాము. మా డిమాండ్స్ అని కూడా కాదు, ఇది మా ఆవేదన. ఎందుకంటే ఒక 15,000 జీతంతోన ఒక రిక్షా వాడు కూడా బతకటం లేదు. ఈ 15,000 జీతంతో మేము సంతోషంగా ఉన్నాం. మా కుటుంబాలు ఇంటికి పోతే మా కన్న తల్లిదండ్రులు కన్నీలు కారుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ లేదు, మా అక్క చెల్లెలు చదువులు మధ్యలో ఆగిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి విద్యా దీవెన స్కీమ్ లేదు, ఎటువంటి స్కీములు లేవు. కేవలం ఒక 15,000 జీతంతో ఒక మధ్యతరగతి మనిషి ఇంటి బాడిగా కానీ మాకు ఒక రేషన్ కార్డు లేదు, ఏవి లేకున్నా కానీ మేము గవర్నమెంట్ కోసం పనిచేస్తాం. ఎప్పుడు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కాము కాము. మా జీవితం ఉన్నంత వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు గ్రామ వార్డు సచివాలయం సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కొరకే మేము పనిచేస్తాం. ఇదొక ఆవేదన. ఎందుకంటే మేము ఈ రోజు కూడా మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే మా సమస్యలు పై వరకు వెళ్తున్నాయో లేదో మాకు ఒక డౌట్గా ఉండింది. కాబట్టి మాకు ఎవరు యూనియన్ లీడర్ లేరు. మేమంతా స్వచ్ఛందంగా వచ్చి మా సీఎం, మా నాయకుడు, మా సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూసి ఆ రోజు అన్నాడు పాదయాత్రలో, నేను ఉన్నాను, నేను విన్నాను. ఈ రోజు కూడా వింటాడు. మా సార్ మీద మాకు నమ్మకం ఉంది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా గవర్నమెంట్ ఆఫీసర్స్కి మేము వ్యతిరేకం కాదు, ఎవరికి మేము వ్యతిరేకం కాదు. 100% వీఆర్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఓన్లీ. మాకు జగన్మోహన్ రెడ్డి గారి సృష్టికర్త. సచివాలయ వ్యవస్థ వచ్చింది ఆయన. ఎందుకంటే ఒక పేదవాడు కన్నీరు తుడిచినప్పుడు మాకు ఎంతో ఆనందం ఉంటుంది, కానీ మా ఇంట్లో వాళ్ళు కన్నీళ్ళు పెట్టినప్పుడు అది ఎవరికి మేము చెప్పుకోవాలండి. కాబట్టి ఒక ఆవేదనగానే మేము వచ్చినాం, కానీ మాకు ఏమి డిమాండ్స్ లేవు. మేమేమంటే 2 ఏళ్ళ తర్వాత మా ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని ఆ రోజు సీఎం గారు హామీ ఇచ్చినారు. ఆ హామీ కోసం మేము ఎదురు చూస్తున్నాము. మళ్ళీ కరోనా టైం ఉండింది, కోవిడ్ కష్టకాలంలో గవర్నమెంట్ ఎంతో ఫైనాన్షియల్గా బాధపడిందని కూడా మేము ఇన్ని రోజులు ఓపికతో పట్టినాము. ఇంకా మాకు ప్రొబేషన్ డిక్లేర్ అయ్యే టైం కూడా అయిపోయింది. అక్టోబరు ఇదేమి 2021 అక్టోబర్ 2 మా ప్రొబేషన్ కాలం పూర్తయింది. దయచేసి మేము విన్నపించుకుంటున్నాం. ఎందుకంటే మా కుటుంబాల కొరకు మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా మేము గవర్నమెంట్కి 100% సపోర్టు. స్టేట్ మొత్తము గ్రామ వార్డు సచివాలయాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మేము పనిచేస్తాము. మేము ఉద్యమం చేయటం లేదు, ఇది ఉద్యమం కాదు. మీ వీఆర్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. మా ఆవేదన, మా కన్నీరు మీరు చూడండి సార్, మా కన్నీళ్ళు తూడ్చండి సార్ అని మేము అడుగుతున్నాం. మాకు డిమాండ్లు కాదు. మాదేమి 2021 అక్టోబర్ 2 ప్రొబేషన్ పూర్తయ్యింది, డిక్లేర్ చేయమని మేము అడుగుతున్నాం. అంతేగాని డిమాండ్లు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎటువంటిది మాకు లేదు. పనిచేస్తాం. ఎవరు చెప్పినారు పని చేయలేదని? చేస్తాం సార్. ఒక నిమిషం గంటే ఆగిపోతే పని ఆగిపోయిన సార్ కాదు. వీఆర్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఫర్ 24 అవర్స్. మీకు తెలుసో లేదో సెకండ్ సాటర్డేలు పనిచేసినాం, సండేలు పనిచేసినాం. ఒక పండగలు లేవు మాకు, క్రిస్మస్ లేదు, దసరా లేదు, పొంగల్ లేదు, కానీ మేము సంతోషంగా పనిచేస్తున్నాం గవర్నమెంట్ కోసం. ఈరోజు కూడా మేము పనిచేస్తాం. మా సపోర్ట్ 100% గవర్నమెంట్కి ఉంటుంది. బైకాట్ అని కాదండి, బైకాట్ అంటే మా నిరసన అంటే ఏమి, అదేమో వ్యక్తి అదేమంటారు అపోజిషన్గా మీరు చేయొద్దండి. వీఆర్ రిక్వెస్టింగ్, మా ఆవేదనను మేము పై వారికి తెలుపుతున్నాము. అంతేగాని మేము ఏదో ఉద్యోగాలు మానేసి ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా మేము పోము. మా ఆవేదన సార్ ఈ రోజన్న మా మాట మీ వరకు చేస్తే అదే సంతోషము. చేస్తారండి గవర్నమెంట్ అనేది నిదానం జరుగుతాయి, కానీ మేము ఈ రోజే ఇప్పుడే చేయి, గంటలో చేయి, నిమిషంలో చేయనము. మా ఆవేదన సార్ చేస్తే సార్ సకాలంలో సరైన మా నిర్ణయం మా తరఫున తీసుకుంటారు అని ఒక నమ్మకంతో మేము ఈరోజు వచ్చాం. రాలేదన్నారు, మీ తరఫున ఎన్నికలు వచ్చారు కదా? మేము స్వచ్ఛందంగా మా స్వచ్ఛందంగా మేము వచ్చినామండి. ఏ పార్టీ